హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకీ ఛానల్ మనం బ్లౌజులు కుట్టించిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ మిగులుతూ ఉంటాయి మరి వాటితో మనకేం పని ఉంటుందని చెప్పేసి మనము షాప్లో వదిలిపెట్టేస్తాం కదా మరి ఇంటికి తెచ్చుకోండి వీటిని ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో మీరు ఈ వీడియోను ఎండువాక చూసినట్లయితే ఈ ఐడియా మీకు చాలా బెస్ట్గా అనిపిస్తుంది మనమే ఇంత చక్కగా చేసుకోవచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు నేను ఈ క్లాత్లో నుంచి రెండు క్లాత్లను అయితే తీసుకున్నాను వచ్చేసి ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని ఏ రకంగా చేస్తున్నాను చూడండి ఒక బ్యాంగిల్ అయితే ఆ క్లాత్ పైన పెట్టేసి మనము మెజర్ ప్రకారము పెన్తో డ్రా చేసుకోవాలి మనము చేసినటువంటి మార్కింగ్ కంటే కూడా ఒక ఇంచ్ క్లాత్ ఎక్కువగా తీసుకొని ఇక్కడ సీజర్స్తో అయితే కట్ చేసుకోవాలి ఇలా మనము క్లాత్ను ఎక్కువగా కట్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు క్లాత్ అనేది కరెక్ట్ మెజర్తో ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక రౌండ్ పార్ట్ని కట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకొక క్లాత్ను కూడా ఇదే రౌండ్లో మనమైతే కట్ చేసుకోవాలి రెండింటిని సూది దారం సహాయంతో ఈ రకంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి మిషన్తో పని లేకుండానే చక్కగా ఇలా సూది దారంతో మనమైతే ఈ ఐడియాను చక్కగా వర్కౌట్ చేయొచ్చు చూడండి ఈ విధంగా మీరు కొద్ది కొద్దిగా దారాల మధ్య గ్యాప్లు అనేవి అంతా దగ్గర దగ్గరగా మీరు సూదిని తీసుకుంటూ కుట్టుకున్నట్లయితే మీరు కుట్టినటువంటి క్రాఫ్ట్ అనేది మంచిగా వస్తుంది నిజంగా అంతా రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత పైన అయితే కొంచెం గ్యాప్ను అలా వదిలిపెట్టేశాను ఎందుకంటే మనము రివర్స్లో దాన్ని తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు చివరిలో ముడివేసేసి ఆ విడిచిపెట్టినటువంటి గ్యాప్లో నుంచి ఇప్పుడు అయితే మనము మళ్ళీ సీదా తీసుకుంటున్నాము తీసిన తర్వాత మనకు పైన ఓపెన్ చేసినటువంటి కొంత ప్లేస్ అయితే అలాగే ఉంది కదా మరి ఆ ఓపెన్ భాగాన్ని అంతా కూడా మనము టూ సైడ్స్ క్లాత్ని లోపలికి మడుచుకొని ఈ విధంగా ఆ గ్యాప్ కూడా మొత్తము దారంతో కుట్టేసేయాలి కుట్టిన తర్వాత మొత్తం రౌండ్ అయితే మనకు టూ క్లాత్స్ రెడీ అయిపోయింది దాన్ని ఒకసారి మళ్ళీ ఐరన్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేనైతే వీడియోలో ఏ రకంగా ఫోల్డ్ చేశానో చూశారు కదా అదేవిధంగా మీరు ఫోల్డ్ చేయాలి మధ్యలో మనము పెట్టుకునేటువంటి నాటును ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టేసి క్లాత్కి కరెక్ట్గా ఇప్పుడు మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ టచ్ అయ్యే విధంగా పెట్టేసి ఇలా సూది దారంతో మనం నాటును క్లాత్కో కుట్టేసుకోవాలి ఇలా అయితే నాటు అనేది మనకు ఊడిపోకుండా టైట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పైన క్లాత్ను కూడా పెట్టేసుకొని మళ్ళొకసారి నాటు అలాగే ఆ రెండు క్లాత్లను కలిపేసి కుట్టేయాలి ఇప్పుడు చక్కగా క్లాత్ అటాచ్ అయ్యేలాగా నాటుతో కలిపేసి కుట్టేసాం కదా ఎక్స్ట్రా దారంలో కట్ చేసిన తర్వాత చూడండి మనకైతే ఇక్కడ కరెక్ట్గా చాలా సింపుల్గా ఈజీగా నాట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి నేను ఏ విధంగా నాటు ఉన్నటువంటి క్లాత్ను ఎలా కిందికి ఫోల్డ్ చేస్తున్నానో చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు కావలసిన డిజైన్ అనేది వస్తుందన్నమాట ఇలా మనము చక్కగా ఒక మంచి డిజైన్ అయితే చేయొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో నాటు మరి దీన్ని మనం ఇంకొంచెం అట్రాక్షన్ గా చేయాలంటే ఇలాంటి గోల్డ్ కలర్ బటన్ అయితే నేను ఇక్కడ పెట్టాను లేదంటే గోల్డ్ కలర్ ఏదైనా పూస ఉంటే కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే బటన్ పెట్టాను చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు నాట్ ఉంది కదా దానికైతే ఒక పూసను ఈ విధంగా ఎక్కించుకున్నాను అనమాట ఇంకా కొంచెం లుక్ కనిపించడం కోసము ఇలా పూసను ఎక్కించుకున్న తర్వాత మరి ఆ పూస అనేది మళ్ళీ ఊడిపోకుండా పైన మనం ముడి వేసుకున్నట్లయితే ఆ పూస అనేది అటు ఇటు లకు ఒకే దగ్గర ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈజీగా ఇంట్లోనే చక్కగా ఉన్న మిగిలినటువంటి క్లాత్లతోటే ఇలా నాట్స్ని అయితే చేసుకున్నాము ఇంకొక నాట్ను కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేశాను అది కూడా చూపిస్తాను చూడండి రెండింటినీ కూడా మనం బ్లౌజ్కి అంటే మనకు మ్యాచింగ్ ఉన్నటువంటి శారీస్ ఉంటాయి కదా వాటికి ఇలా మనం మ్యాచింగ్ చేసి పెట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది మంచి గెటప్లా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను కదా గోల్డ్ కలర్ తోటి హ్యాంగింగ్స్ లాగా తయారు చేసేసి ఆ మధ్యలో బటన్ కింద ప్లేస్లో ఈ విధంగా కుట్టేశాను అనమాట చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది వీటిని మనం బ్లౌజ్లకి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ కు మంచి గెటప్ వస్తుంది ఈ వీడియో మరి మీ అందరికీ యూస్ఫుల్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోను షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ హ్యావీ నైస్ డే మీ గీతా రంజిత్ కేక్కి